వేల్పూర్ మండల మోతే గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి వార్షికోత్సవాల్లో భాగంగా రథోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం అభిషేకం అలంకరణ మోతే గ్రామం నుండి పల్లకి సేవలో స్వామివారిని ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామికి అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించి అనంతరం సాహిత్య సమర్పణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ వీడీసీ ఆధ్వర్యంలో సాయంత్రం స్వామివారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు మొక్కులు తీర్చుకుని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. जगत श्री राजराजेश्वर स्वामी देवस्थान स्वयं भू राजराजेश्वर स्वामी श्री राजराजेश्वर स्वामी जातर पागुन पागन चंद्रदर्शन श्री राजराजेश्वर स्वामी जातर जरूर प्रति संवर शिवरात्रि रोज मरी अमावास्य रोज స్వామిని భక్తులు దర్శించుకొని నైవేద్యాలు వేసుకొని మరియు స్వామిని గోడలు పెట్టేసుకొని మహా నైవేద్యాలు వేసుకుంటూ భక్తులు స్వామిని దర్శించుకుంటూ తీసుకుంటూ మన మన విలేజ్ కాకుండా గ్రామాలలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకొని ప్రజల కొరకు మా గ్రామ అభివృద్ధి అంటున్నారు. గ్రామ ప్రజలు అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఇక్కడ శివరాత్రి నుండి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఇక్కడ టెంపుల్లో జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఇంత భక్తులు మంచిగా మొక్కుకున్నటువంటి కోరిక బాగా నెరవేరుస్తాయి. ఈ తిరుగుల ఈ రథం ముందు సాయంత్రం తిరుగుల మంచిగా చూస్తాను. నేను ఇక్కడ ఆ ప్రజలందరికీ ఆ మెయిన్ నమ్మకం బాగా ఉంది. ఇక్కడ కొంచెం పక్క పండుగ వంద ఊళ్ళ నుంచి కూడా మంది వస్తారు. ఏదైనా కానీ ముక్కిన ముక్కులు కరెక్ట్ అవుతారు. అందుకోసమే ప్రతి మనిషి అడిగి అభివృద్ధి అందుకోసం బాగా మార్చాం. ఇల్లవాడ తర్వాత రాజరాజేశ్వర స్వామి అంటే చుట్టుపక్కలందరికీ బాగా నమ్మకం బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలు నుంచి 280 నుంచి కూడా నడుస్తుంది ఇక్కడ. మీ రథోత్సవ కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తారు? శివరాత్రి రథోత్సవం జాతర జరుగుతుంది. ఇక్కడ అన్నదానం కూడా భారీ ఎత్తున పెడతాం మేము వీడియో సౌకర్యంలో. అన్ని సౌకర్యాలు మంచి డెవలప్మెంట్ కమిటీ అన్ని సౌకర్యాలను పట్టించుకుంటాం. ప్రజల సేవ చేస్తాం. ఇవన్నీ గ్రామ కమిటీ ఏర్పడి గ్రామ కమిటీ ఆధ్వర్యం జరుగుతుంది. మహారాష్ట్ర నుంచి కూడా మహారాష్ట్ర నుండి గురుట్లా మిడిపల్లి నిజామాబాద్ ముంబై నుంచి కూడా వస్తాయి. ప్రతి అంత మంచి బాగా చుట్టుపక్కల దూరం కెళ్ళి బాగా కూడా వస్తారు. ఎన్ని సంవత్సరాలు ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ప్రత్యేకంగా ఆకర్షణ కల అంటే మొక్కిన రథము మేము తిరుమల దీపం ప్రత్యేకత. ఇక్కడ ప్రత్యేకం అంటే ఈ రథం తిరుమల గుడిసు కూడా నాకు సుఖదింపుతారు. ఇక్కడ వాగులు కూడా బొండలు ఇది బొండలు మొక్కిన మొక్కుతారు. బొండ దింపుతారు బొండ దింపుతారు. ఇట్లా పొడి పొడితే బొండ దింపుతారు. పుట్టిన వెంట్రుకలు కూడా తీసుకుంటారు. తీస్తారు. ఇక్కడ షావ ఉంటుంది మా ఊళ్ళో. అతి సమస్యలు 100-200 షావలే. పొరుగు రోడ్ల వచ్చి కూడా తీస్తారు. ఎన్ని రోజులే కాదు ఎన్ని రోజులు కూడా ఆడ ఊళ్ళ నుంచి వచ్చి షావ షావ ఇస్తారు. ఎక్కడ వాళ్ళకి వాళ్ళకి ఈయనే ఈయనే టెంపుల్ ఊళ్ళో. ఈ జాతర ఉత్సవాలు ఎప్పటి నుండి స్టార్ట్ అయితే మన దగ్గర మన దగ్గర శివరాత్రి నుంచి స్టార్ట్ అయింది. శివరాత్రి నుండి చాలా అయితే ఈరోజు ఇక్కడ చాలు.